హైదరాబాద్ చంపాపేటలోని ఓ హోటల్లో మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి మంటలు చూసి స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. చిన్న హోటల్ ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతుంటే స్థల యజమాని ఒప్పందం పూర్తి కాకముందే ఖాళీ చేయాలని, ఇంతకుముందు పలుమార్లు బెదిరించాడని బాధితుడు పేర్కొన్నాడు. ఖాళీ చేయకపోవడంతో కుట్రతో నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. మంగమ్మ ఇప్పుడు హస్బెండ్ లేడు. మేమందరం కలిసి మేమిద్దరం కలిసి చిన్నగా ఏదో అందరికి కామన్ మ్యాన్ ఫుడ్ అంటే 60 రూపీస్ తిన్న అన్నం పెడతాం. ఇంతకుముందు మాకు వేరే హోటల్ ఉండే 5 గంటల అగ్రిమెంట్ వదులుకొని వీళ్ళు అగ్రిమెంట్ ఇస్తాంటే ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చేసినాక తీసుకున్న 10 రోజులకే మీరు వెకేట్ చేయడం చెప్పారు. నీకు అమౌంట్ డబల్ ఇస్తాము, నీకు వదిలిపెట్టాను అంటే నేను ఇది బతకదరు భయ మేము వదిలిపెట్టాం ఇక్కడ అని చెప్పాను. ఓనర్ ఏమన్నానంటే నీకు ఎలా వెకేట్ చేయాలో తెలుసులే, నేను చూసుకుంటలే అన్నాడు. అంటే రోడ్డు నుంచి ఏదో పోసారు, అంటే ఏదో పోసి అంటించి ఎట్లా అనేది వీళ్ళు నిలబడాలని చెప్పి ఈ విధంగా ఆడినరు. మాకు దగ్గర దగ్గర 100,000 50,000 లాస్ వచ్చింది.